సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కనిగిరికి గుర్తింపు తీసుకురావాలని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ నందు మంగళవారం నగర పంచాయతీ పరిధిలోని 12 సచివాలయాల ఎమ్యూనిటీస్తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అబ్దుల్ గఫార్ పాల్గొని మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులు త్వరలోనే కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కనిగిరి పట్టణంలోని 12 సచివాలయాల పరిధిలోని ఉన్న నీటి సమస్యను, రోడ్ల సమస్యను మరియు పైపు లైన్ల లీకులను గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. కనిగిరి శివారు ప్రాంతాలైన కాశిరెడ్డినగర్, మంగళమాన్యం, శివనగర్ కాలనీ, బొగ్గులగొందు కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సందర్భంగా ఆయన సూచించారు. పట్టణంలోని మౌలిక వసతులు కల్పించాలని, మౌలిక సదుపాయాలు లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చైతే వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా అంకితభావంతో పనిచేసి గుర్తింపు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ అంజిరెడ్డి, 12 సచివాలయాల ఎమ్యూనిటీస్ తదితరులు పాల్గొన్నారు. నేను అర్థం పడిస్తున్నాను, ఫాలో చేస్తున్నాను, ఎక్కడెక్కడ మనం ఏం చేయాలని చెప్పేసి ప్రతి బయట పోలీసు వాళ్ళకి ఆ వార్తలు కూడా ఇచ్చారు. వారి మీద ఉన్న వాళ్ళు మన ఎన్నిటి వరకు ఎన్నిటి కాదు, ఏం చేయగలము, ఏం చేయాలా, ఇందుకు ఫస్ట్ వాటర్ సప్లై అనేది కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ వాటర్ సప్లై అనేది ఇప్పుడు సార్ ఇప్పుడు మన దగ్గర కొట్టాను సార్, కొట్టాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.